ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శతాబ్ది టౌన్షిప్ రూపొందించిన ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను రిలీజ్ చేశారు సినీతారలు రాశి ఎస్తేర్. రియల్ ఎస్టేట్ రంగంలో ముందు ఉన్న తాము ప్రజల కోసం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తెచ్చామన్నారు శతాబ్ది మేనేజింగ్ డైరెక్టర్ కాసు శ్రీనివాసరెడ్డి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం తమ 21 ఉత్పత్తులను అమ్ముతామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు కొత్త అధ్యాయానికి తెరలేపడం జరిగింది. 2022 చాలా అద్భుతంగా ముందుకెళ్లాలనే దృఢ సంకల్పంతో శతాబ్ది టౌన్షిప్స్ ఒక కొత్త నూతన శకంతో స్టార్ట్ అవుతున్నటువంటి ఆర్గానిక్ శతాబ్ది ఆర్గానిక్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి అవసరం. ఈ ప్రోడక్ట్ల వల్ల ప్రయోజనం అందరికీ ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరికి మన కంపెనీ నుంచి ప్రయోజనం చెందాలనే ఆశయంతో అందరికీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే పెస్టిసైడ్స్ లేకుండా కేవలం ప్యూర్ వాతావరణంలో మామూలు పంటలు మన పంటలతో మన ఆరోగ్యాన్ని బాగుండాలనే ఆకాంక్షతో మేము ఈ శతాబ్ది ఆర్గానిక్స్ని స్టార్ట్ చేశాము. ఇది ఈరోజు మనం ఆరంభం మాత్రమే. శతాబ్ది ఆర్గానిక్స్ని ఈరోజు లాంచింగ్ చేసుకొని శతాబ్ది టౌన్షిప్స్ శతాబ్ది ఆర్గానిక్స్ని ఇంకో శతాబ్ది హోమ్స్ అంటే కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా మేము అడుగుపెట్టడం జరుగుతుంది. ఆ రంగంలో కూడా ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తీసుకొచ్చి మాకున్న కస్టమర్లకి మేము ప్రతి విషయంలో నిజాయితీ నాణ్యత నమ్మకము క్వాలిటీని పర్ఫెక్ట్గా అందియాలనే సదుద్దేశంతోనే శతాబ్ది టౌన్షిప్స్ స్టార్టించిన నాటి నుంచి ఈరోజు వరకు అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది. మన పాతకాలంలో మన అమ్మమ్మలు వీళ్ళందరూ తింటారు కదా, రాగులు జొన్నలు సద్దలు అవన్నీ ఇప్పుడు ఎవరు తినట్లేదు. మనకి ఫస్ట్ నోటికి టేస్ట్ కావాలి. ఆ రాగుల్ని వాటిని అన్నిటిని తీసుకొని వచ్చి మేం పర్సనల్గా దానితో ఒక ఎండ్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు రాగులు సద్దలు ఇవన్నీ లైక్ దాన్ని రవ్వలుగా కన్వర్ట్ చేసి దాంతో ఇడ్లీ రవ్వ అండ్ జొన్నలతో వర్మిసెల్లి మన సేమియా ఉంటుంది కదా వర్మిసెల్లి అండ్ లైక్ జొన్నలతో బిస్కెట్స్ ఇలా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ప్రాపర్గా మేము టెక్నాలజీస్ లైక్ గవర్నమెంట్ నుంచి పర్చేస్ చేసుకొని మరి చేస్తున్నాము ప్రోడక్ట్స్ అని.